పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్. జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనకి కావాల్సింది ఎంత కోసి చేసినా కూడా దొరకదు, కానీ ఊకం కదా, దొరకని దాని కోసం ఉరుకుతూనే ఉంటాం. బై ద వే, అస్సలాం అలైకుం, నా పేరు బాద్షా. గంటకి 85 కిలోమీటర్ల స్పీడ్లో పక్కకి ఎవడున్నాడో పట్టించుకోకుండా నాకుండేసప్పుడు నాకే అనిపిస్తున్నా తుఫాన్ స్పీడ్లో ఉరుకుతున్నా అంటే అది కేవలం ఒకే ఒకని కోసం, ఒక్కడంటే ఒక్కని కోసమే. ఇది వానికి నాకు సంబంధించిన కథ, ఇది మా కథ. అగో, ఈ పిల్లగాని పేరు శాండీ. ఈ కథ ఈయనకెళ్ళి షురూ చేస్తేనే మీకు మొత్తం సినిమా అంతా అర్థమవుతుంది. బేసిక్గా ఈయన గురించి చెప్పుకోనేకి అంత పెద్ద ఏం లేదు. పైసలు వీళ్ళ ఇంట్లో చెట్లకు కాస్తాయి, ఈ లయ్యది జర హవా నడుస్తూ ఉంటుంది గల్లీలా, అది చూసుకొని ఇడిగా అబ్బో కన్ను నెత్తిన పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. చూడురిగా యారే శాండీ, పోతోగ్యారే ఓ కిత్తేదన్ పతంగుడాతారే ఓ బాగీ కూడానా ఉడా. అరే మామా, నాకు పతంగి దొరికితే ఏం వద్దురా, మమ్మద్దు మా అయ్యద్దు. చెప్పు. ఏంటి? ఇంకా నా జోలికి రాకు. సచ్చిన చెప్పి సచ్చిన
సారీ మామ పతంగి రా ఇప్పుడు వెళ్ళబోతారా తెచ్చిస్తారా 40 రూపాయలు బియ్యం పతంగలేదేం లేదు నడూరుపే మా చిల్లర చిచ్చోరా గాల అడ్డా తయారైతుంది గల్లీ మొత్తం మేమే చిల్లర గాలం అయితే నువ్వేంది ఈ బలుకుతో అర్థమవుతుందా నువ్వు ఆ పాండబ్బ శేఖర్ గారి కొడుకు వెళ్ళి గానివే కదా గుర్తుపట్టలేదు అనుకున్నావరా మీ అయ్యకు చెప్తా నా జోలికి వచ్చినావంటే సో యాక్చువల్లీ వి కేమ్ ఫ్రమ్ అ సర్వే వి వాంటెడ్ టు నో హౌ మెనీ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ యువర్ హౌస్ అదే సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని నేను నా బాచ్చా స్టార్టింగ్ లో 85 కిలోమీటర్ల స్పీడ్ లో ఒక లేపిన చూడరి గాడీడే పేరు రాజు నా జాన్కా తుకడా ఈ పని మీకు ఇప్పటికే టైటిల్ కార్డులో తెలిసిపోయి ఉంటుంది సవారి గుర్రాన్ని సవారీ చేసుకునేటోడు ఇక అప్పుడప్పుడు పెళ్లి బారాదలల్లా గుర్రాన్ని తిప్పుకునేటోడు వీంది ఒక చిన్న ప్రపంచం దాంట్లో నేను వీడు ఇప్పటికైతే నా కోసం రాజుగాడు పానం కూడా ఇస్తాడు అంత లవ్స్ మనం అంటే నా జోలికి ఎవడ నచ్చిండు అనుకో డిషుమ్ 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 అని కాల్చి పాడిస్తాడు సూది ఎందుకు ఎక్కిస్తుండో తెలుసా కార్డియాక్ ఎరిథ్మియా పేరు జర అజీబున్నది కదా కానీ చెప్పుకోనికి చాలా సింపులే మన భాషలో చెప్పాలంటే నా గుండె జర కమ్జోర్ వీక్ స్టంట్స్ వేయాలని డాక్టరు 5 ఏళ్ళ క్రింద 6 లక్షలు అవుతుందని చెప్పింది అప్పటికెళ్ళి ఈ పిల్లగాడు ఒక్క పూట తినుకుంట పైసలు జమ చేస్తా బతుకుతాడు బాధ అనిపిస్తుంది ఆ నోట్లో ఒక పూట తిరుగు చూస్తూ ఉంటే చెప్పినా కదా నేనంటే జానానికి ఇవ్వడా ఆపలేడాన్ని పొద్దుగా లేచినాక ఇక నీ నోరు మోటార్ తిరిగినాడు తిరుగుతుంది ముచ్చట్లు చెప్తేనే ఉంటాడు ఏమేమి ముచ్చట్లు రా అయ్యా సినిమాల తా నుంచి పటాకులు పతంగులు మన్ను మశానం దాకా ఏదో ఒకటి చెవులు దుబ్బుతనే ఉంటాడే పిల్లగాడు ఇక అయితే బాచా శ్రీదేవి మేడం ఉంగరం పోగొట్టుకుంటుంది వాళ్ళ అయ్యా లోపల రానివాడు లోపల పోదాం అనుకుంటే కరెక్ట్ షాక్ కొడుతుంది లోపల పోదాం అనుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది అబ్బా ఇక ఒకటే లొల్లి లొల్లిరా
గప్పుడు చిరుసారా అంటాడు దీన్ని వంకాయ అందురు అని. గప్పుడు అమరేష్ పురిగాడేమో బాలికా బాలికా అనుకుంటా శ్రీదేవి మేడం వెనక కలవాడతాడు. గప్పుడు చిరుసారు అలా చేతులున్న లబ్బర్ బాల్ తీసుకుని పిప్పి పిప్పి చేస్తాడ్రా. ఇక లాస్ట్లో చెప్తాడు, నువ్వు పోయిరా ఇంద్రజ, గిదొక లడ్డుల లోకము, గీడుంటే మొత్తం నంగా చేసి పంపుతారు అంటాడు. అప్పుడు శ్రీదేవి మేడము, ఏంది ఈడు ఎందుకంత సిగ్గుపడతాడో ఎరికినా, ఈయన కూడా ఒక శ్రీదేవి ఉన్నది, గామె పేరు బాగి. నా మీద కాకుండా ఈడు ఇంకెవరి మీద అన్న దిల్లు పడేసుకున్నాడంటే అది ఆమెనే. ఈడిట్లా ఆయిలు చెప్పబట్టి రెండేళ్ళు అవుతుంది, కానీ ఆ పిల్ల విని దేకని ఉడి దేకలేదు. బా, ఎంత బుద్ధిమంతురాలు అనుకుంటారు కదా, ఇంత సీన్ లేదు ఆడ. అసలు ఏం జరిగిందో చూడుర్రి. బాగి, కార్డ్ మస్తుంది పిని, మళ్ళా పెళ్లి చేసుకుంటున్నా, సూపర్. స్టాప్ ఇట్ బాగి, అది నీ పెళ్లి కార్డు. బాబా, ఆ 55 ఏళ్ళ ముసలుణ్ణి చేసుకోనని స్పీకర్ సౌండ్ వేసుకుని చెప్పినా కదా. బట్ యు డోంట్ కేర్. ఎందుకు మీకు, రిటర్న్లో మస్తు డౌరీ వస్తుంది, నన్ను పంపించి యాష్ చేసుకోవచ్చు, ఇదే కదా మీ ప్లాన్. నీ మంచికే చెప్తున్నాం బాగి. మంచికైతే కట్నం ఆశించకుండా మంచి పిల్లగాని చూడండి, బట్ నాట్ లైక్ 50+ అసోల్స్. ఐనో, వై ఐ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దిస్ షిట్ టు యు యాస్ ఇఫ్ యు పీపుల్ కేర్. బాగి, డోంట్ బి సిలీ, దిస్ ఇస్ అన్ ఆర్డర్, గో టు హెల్. ఇప్పుడు నేను మీకు రెండు ముచ్చట్లు కుల్లం కుల్ల చెప్దామనుకుంటున్నాను. ఒకటి, బాగి ఈ పెళ్లికి ఒప్పుకున్నది, వీళ్ళది కత్రి ఫ్యామిలీ. సో వీళ్ళ దాంట్లో పెళ్లి కూతుర్ని పెళ్లి చేసే ముందు ఫంక్షన్ హాల్కి గుర్రం మీద ఊరేగింపుగా తీసుకుపోవటం అనవాయి. రెండోది, నా మీదెక్కింది ఈయన శ్రీదేవినే, కానీ ఆయనకి తెలుస్తలేదు, అదే చెప్పనికి కోషిష్ చేస్తున్నా, మనోడు ఇంటలేడా. ఇది 13వ సారి అది గురంత మారిపోవడం. ఫ్యూజులు అవుట్ అయినాయి రాజుగానికి, నన్ను తీసుకొచ్చి వైన్స్ ముంగట నిలబెట్టింది మరి. ఉండు, ఏంటి ఉండు, దాన్ని పోయి వేసుకుని వస్తా. కొంచెమన్నా సిగ్గుందా బాచం లేపుకోవనికి, అట్లా లేపుకొచ్చుడేనా? ఇంగో మీకు మీకేమన్నా ఉంటే గుర్రం దిగినాక చూసుకోవాలి, కానీ అట్లా ఎత్తుకొస్తారా ఏడన్నా? అసలుకే దాని గుండె వీకు కదా, దానికి ఏమన్నా అవుతాయి, ఎవరిది జిమ్మదారి?
హలో, అడుగుతున్నది నిన్నే, వినిపిస్తలేదా? కూసో అదు దా కూసో కూసో అంటే చూసుకోలేదు జరా, ఏమనుకోకు. నువ్వు అని తెలివాక నువ్వు చూస్తేది చూడకపోతేది నా లైఫే బర్బాద్ అయిపోయింది. ఏమైంది? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏ నో బిజినెస్, సవారి నాది, బాచా గురం సవారి. కానీ ఏమైంది జరా చెప్పరాదు? నీకు పాత సినిమాలో సూర్యకాంతం నాగభూషణం తెలుసా? నా పిన్ని బాబాయ్లు అదే టైపు. అచ్చా, రాచి రంపను పెడతారు కొడుకులు. చిన్నప్పుడే అమ్మ నన్ను యాక్సిడెంట్లో పోయారు, ఇక నాకు సినిమా చూపించడం స్టార్ట్ చేసారు. 55 ఇయర్స్ ఓన్లీ పెళ్లి చేసుకోవాలంట, దమాకున్నది ఎవరితో చేసుకుంటుందా? అంత పైసలు కావాలంటే అది పెండ్లం. సవ్వాలేదు, అస్సలు చేసుకో. నువ్వు మంచి పని చేసిన. మీదికెళ్ళే బ్రోకప్ యెస్టర్డే సమాజ్ కాలే. నీకు అర్థమై చేసేది ఏంది? తీసేసి రాస్తావా? జరా పూలు తీయరాదు, ఖరాబ్ అయిపోయినట్టున్నాయి, వాసన వస్తుంది. నా బాధ ఎవరికి అవసరం లే. అట్లా కాదు, పూలు ఇంపార్టెంట్. నేను ఇగో గాడ్, ప్లీజ్ టేక్ మీ అవే. ఐ డోంట్ లివ్ ఇన్ దిస్ ఫ్రీకింగ్ వరల్డ్. అట్లా అట్లా ఇగో ఏడవకు ఏడవకు ఇగో ఏడవకు. నీకు ఒక ముచ్చట చెప్తా, సక్కగీను, అర్థమవుతుందా? దిమాగ్లో మంచిగా యాద్కి పెట్టుకో. జిందగీలా కష్టసుఖాలు జట్కా వండి లెక్క, సవ్వారి చేసుకుంటూనే పోవాలి. ఏడన్నా ఆగినాం అనుకో కింద పడిపోతాం. ఎట్లుంది మన జట్క? నిన్ననే బతుకు జట్కా వండి ప్రోగ్రాంలో చూసిన కొడుకులు మస్తు చెప్పి. ఓ హలో మేడం, హలో రాత్రి జరిగింది లెక్కలకు తీసుకుందామని బాగా ఇంటి ముంగట నిలబడ్డాడు అనుకుంటురా? లేదు పాపం, ఆడు రోజు పొద్దుగాలి ఇదే పనులు ఉంటాడు. ఓ ఏం దట్లు వెళ్ళిపోతున్నావు? రాత్రి బిల్లు కూడా నేనే కట్టినా కదా. వాట్ ద హెక్ అయ్యా, యాద్ మర్చినావా? నిన్న రాత్రి మన ఇద్దరం సిట్టింగ్ రూమ్ లో కూర్చున్నాం కదా, పెంచుకడా. నువ్వు రాత్రి దాగి మస్తుడి చెప్పినావు తెలుసా? రే, నీ ముఖం మిర్రర్లో చూసుకున్నావా?
నువ్వు నాతో సిట్టింగ్ ఏంద్రా, తాగేసినావా? వాట్ అయ్యా, ఒట్టు తాగలే బాచేగాని కసం. ఆ గుర్రం నీదేనా? అవు. సో వాట్ యూర్ సేయింగ్ ఇస్, నేను ఒక గుర్రం నడిపేటోడుతోని రాత్రి తాగినా అంటావు. ఐ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్. అరే హ్యాపీ, జస్ట్ లీవ్ నౌ. అవ్వా అమ్మా, నేనెందుకు ఇన్నిసార్లు గుద్దు గుద్దు చెప్తాను? చెప్తున్నా కదా కలిసి తాగినామని, పైసల కోసం కాదు, అర్థం చేసుకో. ఏంది బ్యాగ్ లో బ్రెడ్ ప్యాకెట్లు పెట్టుకుని తిరుగుతున్నావా? నీకు కావాల్సి వస్తే నన్ను అడిగితే నేను మస్తు ఇస్తా కదా, నా దాని చాలా ఉన్నాయి. సి, ఐ హావ్ టు లీవ్ నౌ. ఏంది ఎడిగిపోతున్నావు? సాండీ, డోంట్ మేక్ ఫన్ హియర్, జస్ట్ లీవ్. ఏమో పెళ్ళికి రెడీ అన్నట్టున్నావు, మరి నేనేమైపోవాలి? నువ్వు ఎవ్వంతైనా పో, ఫస్ట్ నైట్ మాత్రం నాతోనే జరగాలి. ఐల్ కిక్ యు సాండీ. అదే దా, ఈ పంచాయతీ ఇప్పుడే వచ్చేటట్లేదు. నీకు ఇట్లా కాదే, ఇగో తీసుకో తీసుకో, ఎన్ని కావాల్స్తే అన్ని ఏరుకో. ఈ యాటిట్యూడ్తోనే నా రెస్పెక్ట్ మొత్తం పోగొట్టుకున్నావు. దట్స్ వై ఐ బ్రోక్ అప్ విత్ యు. నీ గర్ల్ అంటే జస్ట్ అదే, చెట్టుకు చీర కట్టిన సొల్లు ఖర్చు టఫర్ నువ్వు. అది నేను లేట్గా తెలుసుకున్నా, కానీ దట్స్ గుడ్ ఫర్ మీ. జస్ట్ లీవ్. అవునే, నాకు అమ్మాయి అంటే అదే. ఇప్పుడేంది సండి? ప్లీజ్ డోంట్ ఎంబారెస్ మీ. సండి, గెట్ అవుట్. ఏంది నన్ను కొడతావా? ఎవడని దొరికిందే, ఏంది ఎక్కువ చేస్తున్నావు? ఏం రా, లుక్ ఎట్ హిమ్, హీస్ మై బాయ్ ఫ్రెండ్. ఏంది ఆ సవారి గడా, ఆడు మా గల్లీలో గుర్రం నడుపుకునేటోడే. ఆ నెంబర్ వన్ చిచ్చోరా నా కొడుకు. ఆడు శాండీగా సామాన్లు డోలు కొట్టడం స్టార్ట్ అయినాయి. ఆడు చిచ్చోరానే కావచ్చు, కానీ నీ అంత చిల్లరోడైతే కాదు. దట్స్ ఫర్ ష్యూర్. నీ సచ్చినారా రాజుగా నా చేతిలో. ఏమ్రా రాజుగా, ఏదో చిన్నప్పటి నుంచి గల్లీలు ఉంటున్న పోని పాపం అని తేకపోతే నువ్వు నా పోర్నేసుకొని తిరుగుతావు రా సాలే. వద్దేరా, అదేదో ఫేక్ ఇంద్రా, వాడికి అంత సీన్ లేదు. ఆడు వాడు అవతారం, వాడు గడ్డం చూడు. చూసినావా బాచ, ఎట్లా భయపడిపోతురా కొడుకులు? బల్బుల్ ప్యాక్ అనే కొడుకులకి చిల్లరగాడు. ఏమ్రా భయపడ్డారు లే, చిచ్చు పడ్డారు కదా. ఏ శాండీ, గాజులు దొడుక్కో ఇంట్లో కూర్చొని. Talk too much, rub on my waist and put that body on me. I'm in love with the shape of you. Magnet. Those moderns had hit you. Oh my god, I can't believe this. Mast taakinattu unnai kada. ఇప్పటికైనా అర్థమైందా నా జోలికి వస్తే ఏమవుతుందో? అసలు నువ్వు వాళ్ళకి ఏం చెప్పినావు? మా లోపల ఇంకొచ్చిన హీరో మీద పడ్డట్టు అందరు నా మీద అట్లా పడ్డారు. బిఎఫ్ అని చెప్పిన బ్లూ ఫిల్మ్ లా, బ్లూ ఫిల్మ్ కావాలంటే నా తన వస్తున్నాయి, నన్ను అడిగితే నేను తెచ్చిస్తా కదా. నీ అమ్మా ఇస కాకపోతే. ఏయ్, యు సచ్ ఎన్ ఇడియట్. మ్యాచ్ బాక్స్ ఉందా? ఇది మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్.
థ్యాంక్స్. వేర్ యు స్టే? ఎక్కడుంటావు నువ్వు? ఈడనే మీ పక్క గాలి బస్సులు ఉంటా. ఏంటికి బ్లూ ఫిల్మ్లు కావాలనా? అవసరం లే, నేనే తెచ్చిస్తా కదా నీకు. చూడు, బిఎఫ్ అంటే బ్లూ ఫిల్మ్ కాదురా, బాయ్ ఫ్రెండ్. సమ్మజి కాలేదురా. అరే రే చిన్న 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 అగా, ఇగో ఇది తీసుకో. బాయ్ ఫ్రెండ్ అంటే ఏమరా? లవర్ అన్నా, లవర్. నీ కన్నులో నా దిల్లులో నాటుకున్నాయే పిల్ల, నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే. ఒసయ్యో పయ్యలా గిరిగిర చుట్టూరా తిరుగుతున్నానే. అరరే చిన్నదన్న, ఎమ్మాకి రాకున్నావే, ఎనకే నేను రనా, నా గిరాకి నువ్వే. నీ సెకలు తై తకలు కిక్కయ్య కిందే పిల్ల, నా అఖలు దెబ్బకు సుకల పక్కన నకిందే. చామంతులు అక్క వెట్టినట్టుందే పిల్లో. తలుసుకుంటుంటే అరే కలకత్త మీనాక్షి పాను నోట్క వెట్టినట్టుందే. నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే. ఒసయ్యో పయ్యల గిరిగిర చుట్టూరా తిరుగుతున్నానే. అరరే చిన్నదన్న, ఎమ్మాకి రాకున్నావే, ఎనకే నేను రనా, నా గిరాకి నువ్వే. నీ సెకలు తై తకలు కిక్కయ్య కిందే పిల్ల, నా అఖలు దెబ్బకు సుకల పక్కన నకిందే. కాళీ కాళీ బాయ్ గైన పోజ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఈ కథలా రావు గోపాల్ రావు ఈయననే అని. నేనన్న మాట విలన్ ఏ డెడ్లీ కిడ్నాపర్ అనుకో, టార్గెట్ వేసిండంటే పళ్ళు పక్క. ఒకరిని దంచనీకి ఆనింటి ముంగటే బిస్తరేసి కూర్చుండు, చూడు దిగ ఏమవుతుందో. ఒక్క వారం రోజుల్లో కాలిని పట్టుకుంటా దాదా, ఎవిడెన్స్ మొత్తం రెడీ, ఎక్కడికి తప్పించుకోలేడు. ఈ ముచ్చట చెప్పబట్టి దోసాలైంది. డిపార్ట్మెంట్ ఇచ్చిన పైసలతో మంచిగానే సెటిల్ అయినావు. ఫ్రిడ్జ్ కొన్నావు, టీవీ కొన్నావు, దాంట్లో నీ పెళ్ళ సీరియల్ కూడా చూడబట్టే. నీకు పోరాడు కూడా పుట్టే, ఆడ ఆడుకొని కూడా పట్టే. పని మాత్రం ఇంచు కూడా కదులుతలేదు. ఛాన్స్ ఇవ్వండి దాదా. మస్తు ఇచ్చినవరా ఇప్పటిదాకా నీకు. ఏం చేసావు? డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన దిగ ఛాన్స్ లేదు, నేను తీసుకుపోయి బొక్కలేసుడే. ఈసారి పక్కా పట్టుకుంటా దాదా, ట్రస్ట్ మీ.
శిల్ప బొరడు పైకానా పోయండి చూడు. నువ్వు ఇట్లనే కడుక్కుంటా దుడుచుకుంటా కూర్చో, పని మాత్రం చేయకు. ఈసారి పక్కా పని అయిపోతుంది దాదా. సరే పైసలు టైట్ అవుతుంది, డైపర్లు కొనేది ఉంది, ఇచ్చుకోరాదు. చాలు, ఒక్క రూపాయి ఇచ్చేది లేదు. పైసలట పైసలు ఇప్పటికే మస్తార్లు ఇచ్చిన డైపర్లు కావాలట డైపర్లు. అందం ప్యాకెట్లే వద్దు. లీటర్ లీటర్ చేయడానికి వచ్చినా అమ్రా, బల్షి కొట్టుకుంటున్నావురా నువ్వు, నీ పడవేస్తాలే. నడు సలాంకం పల్టాన్ బాయ్. ఏందన్నా ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, నీ పోరాడు ఏడుస్తుంది కదా, పాలిచ్చి వదామని వచ్చినా. టర్కీ సాలే ఏమన్నా పిల్ల, ఆరా ముగ్గురిని ఇంత కొడుతుంటే సీరియల్ చూస్తుంది. అరే ప్రతి ఒక్కరి ఇంట్లో గిదే పరిచయం అన్నా, మా ఇంట కూడా గదే పరిచయం. నీ అమ్మ సీరియల్ 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 మూడు చచ్చిపోయినా కానీ సీరియల్ వద్దారా ఈ ఆడోళ్ళు. పట్టిస్తావారా నన్ను? డిసైడ్ అయిపోయినావా? భయమవుతుందిరా, ఎట్లారా ఇప్పుడు? పంక బంద్ చేసినదన్న, పిచ్చి పిచ్చి పంకాంజర లుచ్చ. అన్న అన్న ప్లీజ్ అన్న, పిల్ల పిల్లలు కలు అన్న, మాకు అన్న. యా దగ్గరే బే పిక్చర్ దగ్గరే అక్కడ ఫోట్. అరే బల్లు తెలుసాయుడు, నా దగ్గర పైసలు దుక్కుపోయి కట్టలు కట్టలు నన్ను వట్టిచే దుకాణం పెట్టుకునేడు సాలే. మా సుందరాని దందా అన్నా, అప్పటికి చెప్దామని ట్రై చేస్తున్నా. మీరు అన్ని లేట్ చెప్పుర్రా మీరు. మొత్తం చాయ్ పడ్డా అని వచ్చి
మారర్రా మీరు. అల్లు 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 సమాల్కే వాచ్చు. బాయ్ ఫ్రెండ్ అన్నాక రాజుగాడు ఊకుంటాడా? బాగిని ఏడ పడితే ఆడ ఫాలో అప్పుడు స్టార్ట్ చేసిండు. ఏకంగా నన్ను కాలేజీకి తీసుకుపోయిండు. ఇక ఆమె ఇబ్బంది చూడాలి, చచ్చిపోయింది పాపం. చూడరిగా రే టఫర్, డోంట్ ఫాలో మీ. నువ్వే కదా బాయ్ ఫ్రెండ్ అన్నావు. అరే నాయన వదిలేరా నన్ను, నీకు మొక్కుతా. అరే మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వదిలేమంటావు ఏంది? మన ఇద్దరికి మంచిగా సెట్ అవుతుంది, నన్ను నమ్ము. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నేను నీతో సెట్ అయితా అని ఎట్లా అనుకున్నావురా? నీకు నేనే కాదు ఇంకే అమ్మాయి కూడా పడదు, అర్థం చేసుకోయగా. ఐఎమ్ లీవింగ్ అండ్ డోంట్ యూ డేర్ ఫాలో మీ. సారీ, ఐఎమ్ సో సారీ. మందుందా? లిక్కర్ ఉందా? సో వాట్స్ ద మ్యాటర్ ఇస్, నువ్వేరు నేను వేరు, నేను ఎగ్జామ్ క్లాస్, నువ్వు ఎగ్జామ్ మాస్, సెట్ అవ్వదురా. ఏంటి నువ్వు నువ్వు క్లాసా? చెప్పినవు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోరా? నీ కాలు పట్టుకోరా? కాలేడు, అట్లా కాలు పట్టుకోద్దు. అసలు ఈ గుర్రం ఎక్కడ దొరికిందిరా నీకు? వారసత్వంలో వచ్చింది. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా గుర్రాలు ఆడిపెట్టవాలా? అందరం సవారీ చేసుకునే. ఇప్పుడు ఫ్యామిలీ లాక్ నన్ను తీసుకుపోవడానికి స్కెచ్ చేసినవా? తగ్గుడే లేదు. నీ బాచా ఏంటది? సిగరెట్. ఏమో అవలాగాని లేక కనబడుతున్నానా నేను? నా తెలియదా ఇదేందో? పీక్తా ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే పక్కా పీక్తాం. నీ మీద ఒట్రా సిగరెట్ రా, ఇది పట్టుకో కొట్టు, మస్తు ఉంటుంది. కొట్టు, ట్రై చేయి, ఒక్కసారి ట్రై చేయి, మస్తుంది. సరే ఎట్లుంది చెప్పు. ఎట్లుంది? కిర్రా మస్తుంది కదా. బాచా నువ్వు నిజంగా తోప్రా, వారసత్వంలో వచ్చిన ఇళ్ళని మనుషుల్నే అమ్ముకుంటున్నారు ఇవాళ రేపు. కానీ నువ్వు ప్రాణానికి ప్రాణం పెట్టి చూసుకుంటున్నావురా బాచాని. కానీ నన్ను మాత్రం వదిలేరా ప్లీజ్, నన్ను కాలు మొక్క. అరే ఊకే అట్లా కాళ్ళ మీద పడద్దని చెప్తున్నా కదా ఇందాకటి సంది. సరే ఇడిచి పెడతా కానీ నా కోసం ఒక్క స్టెప్ ఒక్కటి, అప్పుడు నేను నిన్ను చోడ్ 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 తీద్దాం. స్టెప్కి వదలడానికి లింక్ ఏంట్రా?
నువ్వైతే ఏంది రాదా నీకు? నేనా? స్టెప్పా, ఒక్క నిమిషం. వామో, ఇక ట్రిప్ అయ్యారు కొడుకులు. ఎవ్వరికైనా ఇంటే చెప్పు, దంచి పడేసిర్రే రాత్రంతా. నన్ను చూస్తే ఏమొస్తుందిరా, నడు తీసుకుపోదాం పాయిగా. పోరిలోలి వాడి, నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావారా? నిన్ను మర్చిపోను రావా, నువ్వు నా జాన్ రావా. అచ్చా, నువ్వు నా జాన్ బేటే. ఏ వెంటదా
వచ్చిందా? అచ్చం వాళ్ళు అయ్యకలరే. రేపు పెద్ద అయితే ఆడిపుత్రి వచ్చేటట్టుంది. నే జారి పోయా పోయా మత్తులోనే మునిగిపోయా, నే ఆరి పోయా పోయా. ఆదాబ్ మేడం. గుడ్ మార్నింగ్. అరే అరే దూకలేమ్మ. గట్టంతా ఏడికెళ్ళేసుకుంటావా ముఖం మీద? ఏడేలా తిరుగుతున్నావరా నువ్వు? నిన్న రాత్రి ఏమైందో ఎరకనా ఫుల్ తాగిడి ఇచ్చైపోయినావు. ఎవ్వానికి ఆయన ఇంటే చెప్పు తల్లి. నువ్వు మార్చినా అని చెప్పద్దు. అదేంది, నేనే మార్చినా. రాత్రి దాగి మొత్తం కక్కుకున్నావు, డ్రెస్ మొత్తం పచ్చిగా అయిపోయింది. అగో అందుకే ఉత్కాడ ఆరేసిన కూడా. యు జర్క్, స్టే దేర్ యు ఫూల్. కొరకకు కొరకకు సేఫ్టీగా అవుతుంది. ఇంకోసారి నా జోలికి వస్తే కాళ్ళు చేతులు హిరా కొడతా. ఇడియట్. అయ్యా బట్టలు మర్చిపోయింది. చెప్పానా నేను నీ మొగుడు దాన్ని లేపుకుంటానని? విన్నావా? ఏ రాత్రి చేసిన బట్టలు తీసుకోబోవా? Bomb. Confirm bomb. You are an atom bomb. Whatever. అరే రాజుగా నిన్ను మాత్రం వదలనరా నేను. అబే వీడు పక్కడికే బాగా డిసైడ్ ఒకని కిడ్నాప్ చేయాలి, మా గల్లోనే ఉంటాడు. అర్రే మర్చిపోయానన్నా, కానీ మా ఏరియాలో గుర్రం సవారీ చేసుకున్నాడంటే ఎవడని చెప్తాడన్నా? 50 లక్షలు అయితే $2 crore ఇస్తా, 10 లక్షలు అడ్వాన్స్. ఎందుకే కిడ్నాప్ కిడ్నాప్గా నాటక్? అవన్నీ నీకు అనవసరం. ఇదరా రే, ఇదరా సాలే. ఎప్పుడు పడితే ఆడు అడిగితే ఏ అవులాగడం చెప్తాడా? ఏ అవులాగడం చెప్తాడా? నేను అడిగితే చెప్తాడు. అది బోల్, ఏ కిడ్నాప్ కిడ్నాప్ కన్నా నాటక్యా రే అన్నా? అది వాడు నా పొరి నా కాకుండా చేస్తున్నాడన్నా. మధ్యలో మేము ప్రేమించుకుంటే ఆడొచ్చి మొత్తం గబ్బులు చెప్తున్నాడన్నా. మొన్నటికి మొన్న అది బట్టలు లేకుండా. బట్టలు లేకుండా చెప్ప, నా పర్సనల్. పొట్టోడా బద్దాలు వల్తాయరా నీకు? లేక జారేసుకో రా. చెల్ చెల్ పోయిగా పాపా. అన్నా 10 లక్షలు వచ్చినాయి కదనే ఆశేసుకుందామా? మొత్తం పైసలు వచ్చేదాకా ఒక్క రూపాయి ముట్టేయలేదు. మస్త్ ఎగరేసిన మీ మీద ఇప్పటికే. చల్ అన్నా, దోకరాడు ఇస్తున్నంటే పెద్ద లఫడానే ఉన్నట్టుంది. ఇంలా అద్దం ముంగట పెండ్లికి రెడీ అవుతున్న ఈ జోకర్ గారి పేరు అరుల్ బాబ్డే, ఎన్ఆర్ఐ ఇండియా అన్నా.
ఇండియాలో ఉన్న మనుషులన్న చీప్ లిక్కర్ లెక్క చూస్తూ ఉంటాడు. ఈ రాత్రి ఈయన పెళ్ళి, అందుకే కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు. ఇక ఈయన పెళ్లి చేయడానికి ఫంక్షన్ హాల్ తీసుకుపోదామని బయట రాజుగాడు నాతోని, ఆయనకి కాబోయే మామ వాళ్ళ కాందాంతో 2 గంటల నుండి వెయిట్ చేస్తుర్రు. ఏందో మరి ఈడు మన దేశంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా లేకుండే అంటారు, యుఎస్లో ఏమైందో ఏమో మరి చూడరి ఏమవుతుందో. Come on, high five. Come on, give me high five. Shit. Don't you know what is high five? You bloody gundu man. Are paralladka. Honeymoon ki OTT ticket lo teesna potara alludu garu. What? Em untundi akada gaddi tappa. Na honeymoon ni Los Angeles lo plan cheddam. Heaven. హెవెన్ లా ఉంటుంది. అక్కడ మీ డాక్టర్తో నేను పంచిక్ పంచిక్ చేస్తా. డాక్టర్ ఓటి అరుల్ బిహేవ్ షట్ అప్ మామ్. నేను మీకు ఫెరారీలో వస్తాను ఫంక్షన్ హాల్ కానీ చెప్పాను, కానీ మీరు ఏం చేశారు? డక్కు డకోటా లాంటి డాంకీని తెచ్చారు. డాంకీ కాదు, గుర్రం అది. ఎనీవేస్ ఐ నో దట్ ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి అని మీరు నాకు చెప్పకూడదు, ఓకే? నాకు తెలుసు నేను ఎలా రావాలి అని. అరుల్ చెప్తారా మామ్? నా రేంజ్కి వస్తుంది మామ్, యు నో దట్. Smile. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు పోదాం, ఓకే? టెల్ హిమ్. బావా, గాన్లో నీకు ఏం నచ్చిందో ఏమో, ఎప్పుడో చెప్పినా నీకు సంబంధం వద్దని, విన్నావా? సార్ నాకు లేట్ అవుతుంది సార్, నేను పోతాను. వీడన్నా చక్కగా ఉన్నాడు, యుఎస్ సంబంధం అంటివి. ఏమైంది, ఆఫ్రికా నుంచి తెచ్చిన కోతులు ఎక్కున్నాడు ఈ లొలిలా వాడి మన పిల్ల ఏమవుతుందో ఏందో. పోయి వంజుడు, నకరాలాడుతున్నావరా? నాకు తెలియదా అసలే గుబులు గుబులు అవుతున్నా నేను, నా పిల్ల ఏమవుతుందా అని. సార్ నాకు లేట్ అవుతుంది సార్, నేను పోతాను. నకరాలా భేవుడే సాలే గల్లారా, ప్లాన్ చెప్తున్నా దిమాగ్ పెట్టి మంచిగా నుర్రి, అర్థమవుతుందా? ఇగో ఇది సీతాఫల్ మండి, ఈడ క్యాంపస్, దీని పక్కనే ఫ్లైఓవర్ వస్తుంది, వినబడుతుందా? ఆడు సీతాఫల్ మండిలో సవారీ చేస్తున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు మన బండి తీసుకోరి, ఏం తీసుకోతారు? సుమో సుమో బండి రే, అందరు ఎక్కుర్రి. ముందే రాత్రి పోలీసులు అప్పుడు మస్తున్నది, అర్థమైందా? చక్కా బండి తీసుకొని ఫ్లైఓవర్ కింద పార్కింగ్ చేయరి, దిగుర్రి, ఆ భారత్లకు గుసాయించుర్రి, అర్థమైందిగా? గన్ను తీసి దడాద 4 రౌండ్ పిలిచుర్రి, వినబడ్డదా? తీసుకుపోయి గన్ను నెత్తికి చక్కా పెట్టు, ఎవరిని పెడతావు? ఎవ్వని పడతాను కాదు రే, గుర్రంతో ఉన్నాను పెట్టుర్రి. ఆడు గన్ను చూడంగానే ఉచ్చా పోసుకొని ఉరికనికి ట్రై చేస్తాడు, వినబడ్డదా? ఏం కాదు, కాన్బరి గట్టి కొట్టురి, చూసిరా రే సావగల మళ్ళా వికెట్ పడుతుంది, దౌడ అవ్వలుగుతుంది. ప్లాన్ ఇడా చెప్తున్నా కదా, ఇనిడా. గన్ను పెట్టినాక మేమేం చేయాలనా? నువ్వు కూడా పెట్టించుకో. ఏం చేస్తావురా గన్ను పెట్టినాక, తీసుకొచ్చి బండ్లా కుక్కురాన్ని. బండి స్టార్ట్ చేసినాక మధ్యలేనా నాపిర్రు పాన్లని బీడీలని చంపి వాడేస్తా, క్లియర్ ఉందా లేదా? క్లియర్ ఉందిగా, క్లియర్. అంతా మంచిగా ఉందనా? మంచిగా మంచూరియా ఉంటే ఇంకా మంచిగా ఉండేనే. మంచూరియా కావాలనా? మంచూరియా కావాలన్నారా మీకు? తాగుతురా అప్పటికెళ్ళి, తాగుతలేమన్నా, తాగుతున్నారా మీరు?
ఏం చెప్తే ఏమింటుర్రా మీరు? పోయి ఏదో జావురే సుమోలా ఉండరా రే సుమోలా. రేయ్ గన్ను తీసుకోరా రే గన్ను. So, you are that bloody fool whom I'm gonna ride with? How? Run, sir. Ekuri. Savari. Savari. Hey, shh. Don't touch. Nannu mutko kunda gurram ekichu, okay? Run. Careful. Ekuri. Hey, see, don't touch. Hey! Hey, gurram ekinu! Band kottanra! వాట్ ఈస్ దిస్ డించిక్ అసలు ఎవరైనా చేస్తారా డాన్స్ దీనికి? ఇప్పుడు నేను ప్లే చేస్తా మ్యూజిక్, మీరు అందరూ డాన్స్ చేయాలి. లెట్స్ ప్లే మై మ్యూజిక్. బండి దీని కిందనే పెట్టుమన్నాడు కదా, మళ్ళా పోలీస్ వాళ్ళు అప్పుడు ఉంటుందేమని. ఆ చిల్లర్ గారు చెప్తాడని వింటాడా? ఆ చిల్లర్ గారు చెప్తాడని వింటాడా? నేను చెప్తూ వింటాడు. ఆ గువ్వగాడు లేకపోతే మీ అందరి బావి నేనే రా. పెళ్ళి కూతురు అంటే మనం కిడ్నాప్ చేయాల్సింది గుర్రం పక్కన ఈయన అనమాట. కిడ్నాప్ మీ, ఐ'మ్ ఎ యూస్ సిటిజన్. వచ్చినరా ఇల్లాపా ఇలా నిమ్మలం. అరే నిమ్మలంరా కాండలగా కిదిరలగా అన్నా, రాత్రి బరాత్లా మసం చేసినామన్న, చింది చింది చేసినామన్న, అందరిని బరాతలు చేసినాం అని పట్టుకొచ్చినామా? డీసీఎం అని తీసుకోరా, నువ్వే కదన్నా తీసుకోమను. సుమో తీసుకోమన్నారా, డీసీఎం తీసుకోమనులే. గుర్రం ఎంత తెచ్చిర్రా, గుర్రం ఎంత తెచ్చిర్రంటే ముఖాలు తీసుకుంటారు ఎంతే మీరు. అప్పుడు రావండి.
మర్చిపోయారా అన్న గుర్రాన్ని కూడా తీసుకురామన్నాడు విప్రాబండి నువ్వే కాదన్నా తీసుకురామను గుర్రం దిమ్మన్లే గుర్రం పక్కనుంది దిమ్మన్నా ఇక్కడ కప్పని కప్పని ఒకటి చెప్తే ఒకటి చేస్తారు గుర్రం పక్కనుంది దిమ్మన్నా ఏం చెప్పినా గుర్రం పక్కనున్నా ఒక్క పంజారు సార్ రే శాండి కిడ్నాప్ అవుగారే కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లా గుర్రం బి వచ్చింది బ్యాలెన్స్ 1,90,00,000 తీసుకొని వచ్చాయి బయటికి రావే బయటికి రా అక్క డోంట్ గో వాట్ ఎ వేస్ట్ ఫెల్లో బయటకు రావే నీకో సర్ప్రైజ్ లీవ్ సండి ఏ బాబు ఏమవుతుంది ఏంది ఆ రాజుగారిని చూసుకుని మస్తు ఎగిరినావు కదా ఆడికి ఏలి కథం ఆడి గుర్రంతో సహా కిడ్నాప్ కిడ్నాప్ చేయించిన కిడ్నాప్ నువ్వు యాజ్ యూజువల్కి శాండి గడితోటి బతకాలి కిడ్నాప్ బాగి 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 మస్త్ అయిపోయింది సర్కస్ లోపట రా గెట్ ఇన్ కమ్ బస్ దస్ 10 మినిట్స్ ఐల్ బి బ్యాక్ బాగి 10 మినిట్స్ ప్లీజ్ నువ్వేంటికి వచ్చినావు నువ్వేందిగా ఏం లేదు శాండీ గారు నేను కిడ్నాప్ చేయించిన అని చెప్పాడు అదే నిజమైతే తిరుపతిలో గుండు కొట్టించుకుందాం అనుకున్నా వినబడతలేదు గుర్ర పోతే పోయింది కనీసం నువ్వన్నా ఉన్నావు అంటున్నా రాజుగాడు జిందగీలో ఫస్ట్ టైం అండ్ జానికి పచ్చకడి వేసుకుంది అది కూడా నా కోసం అంటే ఆడికి నేను ఎంత ఇష్టమో ఎంత జానో అర్థం చేసుకోరు ఇక రైట్ ఏడున్నాం ఖాళీగా గ్యాంగ్ నన్ను ఎత్తుకపోగానే రాజుగాడు ఆ రాత్రంతా నా కోసం లింకులాడిని జాగలేదు పాపం పాపం పిల్లగాడు విలవిలలా ఆడిపోయాడు బాచా
ఏ రాజు, నీ గుర్రం ఆరా, నిన్న కాళీయానికి అంగెత్తకపోయిందిరా మన ముంగడి కాళీలా. కాళీబాయ్ సాధించావు. రాత్రి వస్తా అంటావు కదరా బాయ్. రాత్రి పైప్ బలిగింది రా బాయ్, నడవనికి రాలే. ఏం పైపు? ఏదో ఒకటి రా బాయ్, అయిన నీకెందు బా. ఒక్క నిమిషం అన్నా. ఏమ్రా, నీకు నా పొరి కావాల్సి వచ్చిందా? గుర్రం నడుపుకునేటోట నీ శవం మీద అలంకరించి పూలు అవుతాయి. ఈడెవడన్నా? నేను చెప్పినోడు ఈడు కాదన్నా, ఆడు వేరే. మరి ఈ పడవేగాడేవాడు రా. ఈడెవడో నాకేం తెలుసన్నా. వందేమంటే వంద తీసుకొచ్చిర్రా మీరు. బాయ్, గుర్రం మీద ఉన్న దెమ్మన్నావు కదా, అనే తీసుకొచ్చినాం. అన్నా, నేను వచ్చాక వయసు వస్తా, ఈలోపు మీరు డిసైడ్ కండి రాడు ఎవడో. అరే ఈడు కూడా నాకు చెప్తు. ఇది ఏడదన్నద్దు అన్నేదండి. అన్నా, గురం నాదే అన్నా, తీసుకుపోయి వచ్చిన. తీసుకోబో. శుక్రియా. బాచ్యా, ఇడు నువ్వు రాత్రంతా ఇడుగున్నారా నువ్వు? ఇంత పరీక్ష నేను తెలుసా నేను. పోదాం, పోయి సూది తీసుకునేది ఉంది. చల్లాడు. మస్తుకినట్టుర్రు కదా నిన్ను. కట్లి పల్లా. థ్యాంక్స్ బ్రో. ప్లీజ్ పుల్ మీ అవుట్ ఆఫ్ దిస్ షిట్. ఐల్ పే యూ డాలర్స్. అందుకే బ్రో ఇండియా ఇంకా అలాగే తగలడింది. బ్లేడీ లూజర్స్. అంతే అంతే అంతే. ఇంకా రెండు రౌండ్లు వేస్తే చక్కగా అవుతాం. బ్రో, యూ హార్స్ మ్యాన్, కమ్ హియర్. డాలర్స్, ఐల్ పే యూఎస్ డాలర్స్. డాలర్స్, డాలర్స్, డాలర్స్. నేను పోతా అన్నా, బ్యాలెన్స్ పైసలు అటు దొరికినాక ఇస్తా. అప్పటిదాకా గుర్రం నైనా పెట్టుకున్నాను, ఆ గుర్రం కోసం ఆయన నడుస్తాడు. అరే పట్టుకో.
అరే ఇక్కడ గుర్రం ఉండాలి కదా, ఇప్పుడేగో అలాగ తీసుకెళ్ళినా. అట్లా వడిపిలిస్తే వందని మూడేనావే వేసిదన్నాక కొంచెం అన్న ఉండాలి. ఇవాళ రేపు గాంధీ తాత లేకుండా నడవది. ఓ వింటున్నావా? అయినా రే బాచ్చా, బాబులే గానీంద్రా అట్లా చెట్టు మీద కూర్చోబెట్టిదాన్ని మంచిగా అయింది. ఎంత నవాబ్కోవాలని చూసినా కాలేదు నాతో. కొడుకు అట్లానే కావాలి, మంచిగా అయింది. దా బేట దా. ఏ కథలకు అరే అవురా బాచ్చా, ఆ కొడుకు అట్లానే కావాలి. అప్పుడు కానీ బుద్ధి రాదాన్ని ఏమంటావు? ఎవడ్రా దీపావళి ముందు పతంగ లేదురా? ప్లీజ్ అన్నా తీయరాదు. చెడ్డి మీద కూర్చోబెట్టి దాన్ని రేంద్రావ. నీ అవ్వ మీకు కాదురా రే. హాయ్. నిన్న రాత్రి అట్లా కొట్టేది లేకుండే, ఏమనుకోకు, మోషన్ అయిపోయినా. యాక్చువల్లీ నేనే సారీ, నీకు బాచాకి ఇంత డీప్ రిలేషన్ ఉందని తెలియదు నాకు. నువ్వు నిన్న కొట్టిపోయినాక ఆలోచించిన దిగులైంది. నీకైనా ఎవరున్నారు? అది తప్ప. ఆ నైట్ గమనించలేదు కానీ మస్తుందిరా నీ సెటప్. యాక్చువల్లీ సారీ, నా వల్ల నీకు ట్రబుల్ వచ్చింది, తిట్టుకోకు ప్లీజ్. ఏ ఒక మనలో మనకు సారీలు ఎందుకు? నువ్వు నా పిల్లం లెక్క. ఏమంటావురా బాచా? చేసేటప్పుడే అనుకున్నా చక్కెర ఎక్కైందని. యు సచ్ ఎ ఫూల్. ఎందుకట్లా కట్ చేస్తున్నావు? మాట్లాడచ్చు కదా. 10,000 ఇచ్చేది ఉంది ఆడికి, మొన్న పార్టీ కోసం తీసుకున్నా అందుకే ఎత్తలే. ఏంది 10,000? 10,000 మరి ఎట్లా చేస్తావు? పైసలదేముంది, పండు తిన్నంత ఈజీ సంపాదించుడు. ఇగో ఇంట్లో మొత్తం 288,066 రూపాయలు ఉన్నాయి. చిన్నప్పటికేంచి జమ చేసిన పైసలు, 5 సంవత్సరాలకెళ్ళైతే ఒక్క పూట తినుకుంటే జమ చేసిన, ఎంత కష్టపడితే వచ్చినాయో తెలుసా ఈ పైసలు? ఓ ఇంట్లో పైసలు ఎగరేసుకుంటే ఎన్ని మాటలన్నా చెప్తావు. ఇంట్లో ఒక్కొక్క రూపాయని అడుగు, నాకు కష్టం ఏందో చెప్తాయి. అయినా పైసలు జమ చేసి ఏం చేసుకుంటావు? నీకేమన్నా అయితే చూసుకోనికి మీ ఇంట్లో వాళ్ళు ఉండరు, దానికి ఎవరు ఉండరు, నేను తప్ప. దానికి గుండె వీకు,
దారాలు వేయాలని చెప్పారు డాక్టర్లు. స్టెంట్స్. సో నువ్వు దానికోసం 5 ఇయర్స్గా ఒక్క పూట తినుకుంటా పైసలు జమ చేస్తున్నా అంటూ. అవు నేనమ్మా. అయ్యా ఒట్టు బాచాకి కసం. నేనమ్మా. ఉండు. ఇదో మై గాడ్ మ్యాన్, ఐ కాంట్ బిలీవ్ దిస్. కానీ ఇంత కష్టం అవసరమా? నాకు 4 ఏళ్ళు లోపల పోతున్నాయంటే అంతా దాని పుణ్యమే కదా. దానికోసం ఎంత చేసినా తక్కనే. రాజుగారు నా కోసం చేస్తుంది తెలిసినాక ఏ పోరైనా కూడా పడకుండా ఉంటుందా? బాగీకి మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. ఏమైనా పని ఉందా? ఏం లేదు, ఇట్లానే సవారీకి పోవాలి. బా, నేను కూడా వస్తా. చేస్తూ ఉన్నా ఏమీ అర్థం కాదు, అంతా నీవే.
సార్ మీకు కావాల్సింది నేను కాదు అని తెలిసింది కదా. ఐ లీవ్, కెన్ యూ ప్లీజ్ అంటై దిస్ రోప్. నీ పేరేం పేర్రా? అరుల్, అరుల్ బాబ్డే, సన్ ఆఫ్ జైడి బాబ్డే. ఏంది బడివేనా నీ పేరు? ప్లీజ్ సార్, ఐ హావ్ టు లీవ్ ఇన్ 3 డేస్ టు కాలిఫోర్నియా. డెలిగేట్స్ తో పెద్ద మీటింగ్ ఉంది. ఆడు దొరకకపోని ఈయనింట్లోకెళ్ళి గుంజాం పైసలు మొత్తం. బంగారు బాత లెక్క దొరికింది మనకీడు. రే కొండా, ఇల్లపరే, ఆ సవారి గాడు ఉన్నాడో లేదో చూసిరానరా. ఈ శాండీ గాడు ఫోన్ల మీద ఫోన్ చేసి దమాక్ ఖరాబ్ చేస్తుండు. ఏరా నువ్వు, ఏరా నువ్వు. నీకోసం వాళ్ళని కొడుతుంటే సరి అవుతావా? Idiot! Baagi! How dare you! Nanna aptava? Ainda? Idiot! Atla meedavattollanta ni kottukunda pothe manaku paisalu evaru istaru? Nenu ade cheptunna. Idi neeku avasarama? Atla kaadu Baagi, neeku arthamaithe ledhu. Shut up! Vaadu edu pothadu avule vaadu. What? Endi? Idu em gurramu. Ara illu. Emra, talameshundi? పోను పోనుగా, అన్నకు ఫోన్ చెయ్యి. అన్నేమరా ఇంత కలిసి మాటలు తిడతాడు? సరే పోదాంపా, తెలిసిందే కదా ఇయ్యా అన్నాడు. అరే నువ్వేమో రౌడీలకు ఇచ్చి పెళ్లి చేసినావు, వాళ్ళేమో నేను ఎప్పుడు తిరుగుతారా శోభనం చేస్తుందా అని తిరుగుతారు. ఎట్లా ఇట్లా గుడిలో ఆంజనేయం చుట్టూ తిరుగుతారు చూడు అట్లా. అబ్బా అమ్మా, నగినావా? దెబ్బకాల భయానికి తాళం వేసుకొని ఉంటున్నా. కూర్చో, శాంతంగా చెప్తా. ఏడున్నా అట్లా మీద పడ్డోళ్ళంతా నువ్వు కొట్టుకుంటా పోతే పైసలు ఎవరు ఇస్తారు? వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి బాచాగా అనుకుంటే ముడివాడు ఉన్నదని నీకు తెలుసు కదా. ఇంకొచ్చిన వాళ్ళందరూ ఇట్లా తనుకుంటా పోతే మిగిలేదేంది? ఇగో ఇది. ఇక నా ఆపరేషన్ కోసము రాజుగాడు వాడే కష్టాలు వర్కౌట్ కావని బాగీకి అర్థమైపోయింది. అందుకే రాత్రంతా పండకుండా వాని కష్టాలు ఎట్లా తీరుద్దామా అని కుస్తీలు వాడటం స్టార్ట్ చేసింది ఆ పిల్ల. సారీ, నైట్ అంతా పడుకోలే అందుకే లేట్ అయింది. 1 మినిట్. బాచా, ఈ లైన్ చుట్టూరా నడురా. ఏంది నడిచేది? అది నడవది. అదేంది, నేను మాట్లాడేదానికి అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది, కన్నాడు కూసో పోయిరా అంటే చేయదు, దాన్ని నచ్చినప్పుడే చేస్తుంది. నేను ఒప్పుకోను. ఓకే బాచా, కమ్ ప్లీజ్ నా. అరే అట్లా ఈనదమ్మా, ఉట్టిగా నీ టైం ఖరాబ్ చేసుకోకు. నాకు మస్తు సవారికి పోయేది ఉంది, పోయేసేస్తాం. పెట్టుకున్నాడు పరవాషా. వెయిట్ 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 వెయిట్.
దాని పేరేంది? బాచా. నా పేరేంది? బాగి. చూసినారా ఏమి? బాచా బాగి అంటే మా కాలేజీ కనెక్షన్ ఉంది. నువ్వు సైడే పో, బీ పేషెంట్ అండ్ వాచ్. వినవా నువ్వు? నీకు చెప్తున్నా కదా అది అట్లా చెయ్యదు. వింటది బాచా బాగికే వింటది. నురా బాచా అరే అమ్మా అసలుకే దానికి చక్కగా లేదంటే ఏంది నీ లొల్లి? ఇన్రా జరా. అందుకే చిన్న ఫీట్లో చేయమని అడుగుతున్నా. దేక్ బాచా, నేను నీకు ఒక్కటే చెప్తున్నా, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే రాజుగారు రేపటి నుండి రెండు పూట్లా తింటాడు. నీకు ఎండలు తిరిగే బాధ తప్పుతుంది. మంచి ఫుడ్ ఉంటుంది, టైంకి నిద్ర ఉంటుంది. ఆలోచించుకోయిగా, నీ ఇష్టం. నేను ఇదంతా చేసేది నీకోసం, రాజు కోసం. అండ్ మోర్ ఓవర్, మన కోసం. అరే బాచా, నేను చెప్పేంత వరకు ఈ సర్కిల్లో తిరుగుతూనే ఉండు. ఏ ఏం చేస్తున్నావు? అరే నువ్వు బాచాను కొడుతూ నేను ఒప్పుకొని వెళ్తున్నాను. అరే తూ జా, హట్. అట్లా కాదు, బెల్ట్ బాచా బాచా. గుడ్ బాచా, నడు, ఆపకు. నా చేతిలో ఉన్న బెల్ట్ని ఇలా చూడతాను, మంచిగా అబ్జర్వ్ చేయి. నేను ఎప్పుడైతే ఇలా రిలీజ్ చేసి ఆపుతానో అప్పుడే నువ్వు ఆగాలి. ఓకే, అంటే ఇప్పుడు అన్నమాట. ఓకేనా? నేను అటు వెళ్తున్నాను బాచా, ఫోకస్. బాచా రిలీజ్ చేయడం స్టార్ట్ చేసినా చూడు. బాచా బాచా బాచా, నేను చెప్పింది నీకు అర్థమైంది లేదురా? బాచా చూడు, నేను ఇట్లా చూడతానని నీకు ఆల్రెడీ చెప్పినా కదా. నేను ఎప్పుడైతే దీన్ని వదిలి ఆపుతానో అప్పుడే నువ్వు ఆగాలి. ఓకే, ఏమన్నాను? మరి ఏంది ఇప్పుడు? ఇక చల్లా బతాతి చల్ చల్ చల్లా పరభాష. ఏమ్రా మీ అమెరికాలో ఇట్లా ఏడబడతారు, పోసుకొచ్చారు. హే యు బ్లాక్ డాగ్, చూసుకొని పోయచ్చు కదా. అదే యుఎస్ లో అనుకో, కాప్స్ విల్ కిక్ యు బ్యాక్ మ్యాన్. ఏంది మీద పోయమంటావా? షిట్ యు పీస్ ఆఫ్ షిట్.
అన్నా ఇది మీతో అయితలేదన్నా, నా 10 లక్షల అడ్వాన్స్ నాకు ఇచ్చేస్తే పక్క గల్లీలో యాదవ్గాయంకి సుపారీ ఇచ్చుకుంటా. నా టైం మొత్తం వేస్ట్ అవుతుందన్నా. అరే ఏమైందిరా బాయ్, నీకు చెప్తలేనరా బాయ్, అన్నకు చెప్తున్నా. సార్ ఏ బ్లాక్ ఫ్లవర్, సార్ వుడ్ యూ ప్లీజ్ టెల్ దెమ్ టు లీవ్ మీ సో దట్ ఐ కెన్ అటెండ్ మీటింగ్ ఇన్ కాలిఫోర్నియా ఆఫ్టర్ 3 డేస్. దట్ బ్లాక్ డాగ్ పిస్సింగ్ ఆన్ మీ. ఏ బ్లాక్ ఫ్లవర్, అన్నా నా 10 లక్షల అడ్వాన్స్ నాకు ఇచ్చాను అన్నా, యాదవ్ గ్యాంగ్కి సుపారీ ఇచ్చుకుంటా నేను. శాండీ 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 చల్లవాడు. టెన్షన్ మతలే, దో దిన్ టైమి పక్కడికే లాతం భేవుడేకో. అన్నాడు ఇంట్లో ఉంటాడు కానీ రోజు పోతున్నాం, తలమేసి ఉంటుంది. ఇవన్నీ కాదన్నా, నువ్వేం చేస్తావు నా తెలియదు, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, లేకపోతే నా 10 లక్షల అడ్వాన్స్ నేను తీసుకెళ్తా. ఈడేందన్నా నిన్ను నమ్మిపోతుండు, ఆడింట్లో ఉంటే లేడంటే ఏడుకలు తీసుకొస్తావని మాత్రం వేసి తీసుకొస్తావా. ప్యాంటుకి వేసుకోకుండా ఉంటాడా. తీసుకో. తీసుకున్నానన్న. అమ్మయ్యా అన్నీ చెప్పినట్టు తయారు చేసుకున్నారా? రెడీ మేడం. సూపర్. చెప్పు మేడం, ఎట్లా చేద్దామంటారు? యా అన్నా, ఒక్క నిమిషం, వన్ మినిట్. Let's see your path for the life that you not begin. You don't know what happens in your life, so you don't be missed. Nee chethilo, nee chethilo, nee power nee. Baita petti dusu kellu okka sari rayyani. Chivari daaka nachi mechi chese pani idi. Nachi chese pani idi. Yeah, you gotta do this. Yeah, because you want it. Yeah, no matter what happens, don't give up in your life. This is your world, play around like a cool guy. Cool, cool guy, cool guy. Break the rules, huh? Yeah. You never lose anything, you got to know everything. Kinda padtu lechi dusukellu rayyani rayyani. Chache varku icche life koka chance ni chance ni. Never miss this, you better love it. Just ride it, ride it. Zindagi mein karlo savari. Savari, savari. Karlo savari, karlo savari. Never give up your target till your last breath. రాజు, రేపటి నుండి నువ్వు ఇక్కడనే ఉండాలి. చల్ చల్పా, జనాలను పిలుద్దాం దీంట్లోకి. జనాలనా? ఇండ్లకా? ఎట్లా అలా ఆడేడను అంటే ఇండ్లకి ఎట్లా వస్తారు? వినిపిస్తా లేదు? అట్లా కాదు, నేను చూపిస్తా. ఇటు ఇట్లా. అరే బాచా, చలు చలు టైం అవుతుంది, చలు దా జల్దీ. అయ్యా అమ్మ అందరు రండి లోపట్ల. బాచ్చాది గుర్రమున్నది మస్తు స్మార్ట్, అది కనిపాపం గుండె వీకు.
ఇంకా చెప్పరా? చెప్తా. గ్రీన్ కలర్లో పోతుంది, ఎల్లో కలర్లో పోస్తుందని. Ladies and gentlemen, here is a small announcement. Magic, magic, magic. Badshah ki jadoo. Super. India lone first time. Karachi nunchi trained gurrani teeskochi pradarshinpa chestunnam. Randi babu, randi. Badshah ki jadoo exclusively. ఒద్దు బిడ్డ, డబ్బులు చాలా అవుతాయి దీనికి, సినిమాకి వెళ్ళటం బెటర్. ఎంట్రీ 100 రూపాయలే బాబు, 100 రూపాయలే. అది కూడా మీకు నచ్చితేనే, పోయేటప్పుడు 100 రూపాయలు ఇచ్చుకుంటా పోండి. పిల్లలు అడుగుతున్నారు కదా, పోదాం పదండి, అక్కడ 100 రూపాయలే కదా. సరే పోదాం పదండి, నా మాట పెట్టున్నారు కనుక. నో ప్రాబ్లం. రండి బాబు, రండి, రండి బాబు, రండి, జల్దీ జల్దీ, రండి రండి, రండి బాబు, రండి. మోండా మార్కెట్లో అరటిపళ్ళం పెట్టాడు కూడా షేమ్, నీ లెక్కనే వదులుతాడు. షట్ అప్, ఇదొక టాక్టిక్, నీకు తెలియదు. దగ్గర దాకా వచ్చేసినాం బాద్షా, ఇక మొత్తం నీ చేతిలోనే ఉంది. అటు ఇటు చేసినావు అనుకో, ముగ్గురిని తన్ని పంపిస్తారు. నేను చెప్పినట్టు చేస్తావు కదా? చేస్తా చేస్తా. ఇగో ఇది తీసుకో, ఇంట్లో పూజ చేసి తీసుకొచ్చిన, దాన్ని కాలి కట్టు జల్దీ. పాపా, అందరు వెయిట్ చేస్తున్నారు, నడు. ఎందుకంత బీపీనే స్టార్ట్ చేస్తానే. ఏందన్నా ఇది, చూసుకోవాలి కదా కొంచెమన్నా. చల్ చల్ జా జా. రే బాద్షా, వెళ్ళి ఆ సర్కిల్లో నడురా, గో. ఏందమ్మా గురందరి కూడా చూపించిన, అంత పొడుగు స్పీచ్ ఇచ్చినావు. 2 నిమిషాలు ఓపిక పట్టే, 2 మినిట్. ఓకే బాచా భాయ్, ఇప్పుడు నేను చెప్పేది మంచిగా విను, గుట్కా తినుకుంటా తూ తూ అని ఏడా పడితే ఆడా హైదరాబాద్ అంతా గబ్బులేపే నీచ్ కమీన్ నంబర్ 1 ఫక్త్ గాడు ఈ జన్మలోనే ఉన్నాడు. వాడెవడు, మన సవారీ సెటప్ కి చూపించు, కమ్ ఆన్. Thank you.
ఎగసేటి సంగమే అలుపంటూ ఆపదే దరిదాకా సాగుతూ తెరటాల సవారి చీకట్లే చీచుకుంటూ సంకెళ్ళే తెంచుకుంటూ దాకాలో నింగి అంచు పడి పడి తల పడి నిలబడతాను సవారి జై సవారి జై సవారి జగతికి నువ్వు రాజు పన్నుకుంటూ సవారి జై సవారి జై సవారి జై సవారి పదాలే రెక్కల పాలే నిలిందైనా చెటి కందాలే సవారి జై సవారి జై సవారి జై సవారి దిక్కులే దిక్కరించాలే చుక్కలే నున్నా తెంచి దేవాలే సవారి గారిని వాళ్ళు దేకే గాడి గాడి రాక గుర్రం నడిపేటం చూసి రా గడ్డం ఉంటది చూడలేదు నాయన పాప అన్నాడు గుడారం లోపల ఉండేమో చూద్దామా ఏ పుట్టలేం పాముందో చెప్పలేం కదనే సవారి చేసుకుంటానికి లోపట్లేం పనిరా 100 రూపాయలు సవారి చేస్తాడా 100 రూపాయలు సవారి చేస్తాడా చల్ చల్ రే డబ్బులు సంపాదించే పద్ధతి ఒకటి ఉంటుంది అది నీకు తెలియక కష్టపడినావు ఇన్ని రోజులు ముందు బాచోకి ఆపరేషన్ చేయించి స్టెంట్స్ వేయించు పైసలు వచ్చేసినాయి కదా అరే బాచా మన కష్టాలన్నీ తీర్పేనట్టే రా పైసలు వచ్చేసినాయి రేపే నీకు ధర లేపిస్తా మొత్తం సెట్ అయిపోతుంది ఒక్క వారం రోజులు ఆరాం అయితే చాలు ఐ హ్యావ్ ఎ డౌట్ ఏంది సపోజ్ బాచా నేను రైడ్లో ఉన్నా సడన్గా టిప్పర్ లారీ వచ్చి గుద్దేసింది అనుకో ఆన్ ది స్పాట్ ఇద్దరం చావబతుకుల్లో హాస్పిటల్లో పక్క పక్క బెడ్లో పడినాం ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయించాలి లేకపోతే ఇద్దరం చచ్చిపోతాం వి బోత్ విల్ డై సో
ఒక్కో ఆపరేషన్ కి 6 లక్షలు ఖర్చు అవుతాయి. నీ దగ్గర ఈ 3 లక్షలు అండ్ గుడిసెలో ఇంకో 3 లక్షలు ఉన్నాయి. ఎవరికి కడతావు? నాకు కడతావా? బాచా కడతావా? దాంట్లో ఏముంది? బాచాకి 6 లక్షలు కడతా, సవ్వాలేదు. కానీ ఇప్పటికైనా ఒక నిజం ఒప్పుకున్నవుతి. వాట్? నువ్వు కూడా జంతు జాతేనని. లేకపోతే ఇద్దరు ఒకటి హాస్పిటల్ వండుడేంది? అరే ఇప్పుడు చెప్పు, ఎవరికి కడతావు? అరే నీకు ఇస్తానని మాలలీలో మేము ఉంటే నువ్వేదే మధ్యలో ఇడు. What the hell is happening, Baagi? Baba, I can explain. Just get in the car. No! Namaste, uncle. You! Get lost! జిజు, మీరు ఇంటికి వచ్చేయండి, మాట్లాడేది ఉంది, అర్జెంట్గా. దేని గురించి? అదే, మొన్న పెళ్లి క్యాన్సిల్ అయింది కదా, దాన్ని మళ్ళీ సెట్ చేసి రేపే దీని పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. ఏది, మొన్న బాగి గుర్రం తీసుకుని పారిపోయింది, ఆ పెళ్లి కొడుకేనా? ఎస్ ఎస్ బాబా. అదే అదే, మీరు వచ్చేయండి. ఇప్పుడే రమ్మంటావా? ఇప్పుడే, జస్ట్ కమ్ ఇమీడియట్లీ. వస్తున్నాం వస్తున్నాం బాబా. Quiet! Just quiet! Beta, no lopal kelli panuko. Look at her. Koncham kuda guilt lekunda ela kurchundo. Nenu em tappu cheyaledu. గిల్టీ ఫీల్ అవడానికి. షట్ అప్. నీకు మాట్లాడటానికి రైట్ లేదు. మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోగానే మీ పిన్ని చెప్పినట్టు రోడ్డు మీద వదిలేస్తే దరిద్రం పోతుండే. నిన్ను ఇంట్లో తీసుకొచ్చి పెట్టినందుకు యువ్ టాట్ మీ అ గుడ్ లెసన్. ఏమైంది బాబా? ఆస్కర్, తప్పు కదమ్మా, ఇలా చేయడం తప్పు కదా. చిన్నప్పటి నుంచి చిన్నాన్న వాళ్ళంతా పెంచి పెద్ద చేశారు, వాళ్ళ మాట వినాలి కదా. లుక్ ఎట్ దిస్, ఆమె కాలేజ్ నుంచి వచ్చిన లెటర్స్. లుక్ ఎట్ దిస్, అటెండెన్స్ లేదని. ఐ హావ్ డిసైడెడ్ రేపే దీన్ని పెళ్లి చేసేద్దాం. వీళ్ళ అమ్మ కూడా ఇంతే ఉంటుండే, ఎవ్వడికి వినకపోతుండే. ఏమైందో చూసినాం కదా. వాళ్ళ అమ్మ నాన్న గురించి గుర్రం నడుపుకునే వాడితో తిరుగుతుంది, అట్లీస్ట్ క్లాస్ అయినా మెయింటైన్ చేయాలి కదా. సవ్వారి ఫెలో. పోయిరా, లేదంటే లాస్ వెగస్ ఫ్లైట్ మిస్ అవుతుంది, వెళ్ళు. అరే లిక్కర్ ఉందా? అట్లెత్తుకునేది లేకుండే నేను అది మంచా దాని లోపల రా. ఏమిరా, నేనే చెప్పన్నారా నీకు, వర్షం అవుతుంటే లోపల రావచ్చు కదరా. అన్నీ నేనే చెప్పాలి. ఇంకా సాగుతావా? తెమ్మంటావా? ఇంకా ఏమైంది? అట్లా ఏడుస్తారా? ఎవరన్నా నన్ను
నన్ను పెంచి మన వాళ్ళని అడిగానా? నేను నన్ను చూసుకోమని వాళ్ళని అడిగానా? చుట్టాలని చేస్తున్నారు. అట్లీస్ట్ ఇంట్లో పని మనిషికి ఇచ్చే వాల్యూ నాకు ఇచ్చి ఉంటే ఈరోజు నేను ఇట్లా తాకుండా కూర్చునేదాన్ని కాదు. పెద్దోళ్ళు ఏం చెప్పినా నీ మంచికే కదా బాగి, అట్లేడు వాకు. గుర్రం నడిపేవాడు తిరిగి తిరుగుతున్నానని చీప్గా మాట్లాడుతున్నారు. అలా అన్నది కరెక్టే కదా, నేను చీప్ లిక్కరే కదా, ఉన్నమాటనే అన్నారు. గంతదానికి ఏడుస్తారు ఎవరన్నా? రేపు నా పెళ్లి పెట్టిండ్రు, ఆ 55 ఇయర్స్ వరకు ఇచ్చి చేస్తే ఫుల్ పైసలు వస్తాయి. రిటర్న్ డౌరీ నా అటెండెన్స్ పేపర్లు, నీతో తిరుగుడు, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ వాళ్ళకి. ఇది కూడా అర్థం చేసుకోలేనా నేను? నిజంగా పెళ్ళా? బాచాకి ట్రీట్మెంట్ చేయించే బాచా, రాజు జాగ్రత్త రా. కలవకపోవచ్చు రాజు, రేపే బాచాకు ఆపరేషన్ చేయించే. సారీ, ఇబ్రా బాచా కొడుకునేటోడైతే దానికి దిల్లు ఉండదారా? ఎట్లా మాట్లాడుతుంది కొడుకులు? ఆ క్షణం నా గుండె వలినంత పనైంది, రాజుగారిని అట్లా చూడలేక. కదిలో ఉంటే పెరిగి పడుతుంది, మీరు రండి ఇప్పుడు వస్తాను. Get ready for your wedding tomorrow. Now go to bed. Hello. Good night. It's final now. రాజుగానికి బాగీ ఇంట్లో పైసల కోసం ఏమన్నా ఇస్తారని అర్థమైపోయింది. అందుకే నా కోసం దాచిన పైసలు కూడా ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యింది. Thank you.
ఇచ్చేసేరా, ఇచ్చేసేయి. బాగి కన్నా ఎక్కువ నారా, మట్టిల పానం. తింటే ఎంత, పీంటే ఎంత. మీరు సంతోషంగా ఉంటే సాలరా నాకు. ఇచ్చేపో. సార్ ఇంట్లో 6,20,33 రూపాయలు ఉన్నాయి. మొత్తం మీరే తీసుకోరు. కానీ మీ పిల్లకు మాత్రం నచ్చని పెళ్లి చేయకూరు సార్. మస్తు మంచిది సార్ ఆమె. లోపట్ల మీరు తిట్టిరని మీ ముంగట ఏడవకుండా బయట గుసులు ఒక్క తేడా ఏడుస్తుంది. ఎందుకో చెప్పాలనా సార్, లోపల చెప్పుకొని ఏడ్చుకోనికే ఒక్క మనిషి లేడా. ఇంతకన్నా గౌరవం ఏడని ఉంటుందా సార్? అసలు నిన్ను లోపల రాని చూడే ఎక్కువ. నువ్వేంద్రా మా పిల్ల గురించి మాకు చెప్పేది? లుక్ అట్ హిమ్, చీప్ బ్రాడ్, వాడు వాడి వేషం. అవు మేడం, చీప్ లికర్ గానే మేడం. కానీ మీ పిల్ల బంగారం మేడం, అందుకే చెప్పేది అర్థం చేసుకోరు. రోడ్డు మీద సవారీ చేసుకునేటోడివి నువ్వు, నీకెందుకురా మా పిల్ల గురించి? బ్లడ్డీ హెల్. అదే చెప్తున్నా సార్, రోడ్ల మీద సవారీ చేసుకునేటోడిని నాకే అర్థమవుతుంది మీ పిల్ల బాధ. అసలు మీకు అర్థమవుతా లేదా సార్? అరే మీరు ఎవరు పట్టించుకుంటలేరా? రోడ్ల మీద ఏడ్చుకుంటా తాక్కుంటా తిరుగుతుంది. ఇంతకన్నా గొడవ ఏడని ఉంటుందా సార్? అరే కనీసం నాకు చెప్పుకొని కదా నా బాచగాడు. బాగి కట్ల కూడా లేరు కదా సార్? What the hell are you waiting for? Throw the bugger out. Just throw him out. ఉండు, వెయిట్. ఇవి మా పిల్ల వెనుక తిరిగినందుకు. ఇది నువ్వు, ఈ చిల్లరరా నువ్వు. తీసుకోరు సార్, ఆ చిల్లర పైసలు కూడా మొత్తం తీసుకోరు. త్రో హిమ్ అవుట్. బచ్చగాడి అంతే చెప్పిండు. గెట్ అవుట్. తోసేయండి. కానీ ఆ పిల్లకి మాత్రం నచ్చిన పని చేయకూరు సార్. రేపు దాని పెళ్ళి, సావిగాను వేడుకలవి సాలే. కావాల్సిందేరా? మళ్ళ గుర్రమేం తెచ్చిర్రాం అని కొట్టి తీసుకొస్తుంటే అచ్చాడ్ల కుక్క పిల్లలేక ఎనకెనకొచ్చింది. రాజువాడలు ఇవ్వడం కోసం చూస్తున్నా. అవతలేమో బాగి పెండ్లి, అది జరిగితే ఈడు బతకడు. ఎవ్వరా రాజుగా లేవు? క్యా గుర్రే రే, లేపు రాణి. క్యా పల్లి రాత్ కర్వానా గ్యాస్కి? రాత్రికెళ్ళి వండుకున్నాడు. చచ్చిపోయిండి అయింది. రోయ్ లేచలేడు. ఏం చేద్దామరా మరి? ఎట్లన్నా నీకు ఫోటోలు అంటే మస్తు పిచ్చి కదా, ఓడేసే ఫోటోషూట్ కరింగే. మై అర్మాని సూట్. నువ్వే కనుకున్నా నేను కిందికి దిగురా, కిందికి దిగు నువ్వు. మంచిది అన్నా, గీడా చూడు, గీడా గీడా వచ్చిందా? వచ్చిందా? ఇందు గురించి పోలందని ఎంట పడతాడే గల్లీలా. నేను ఇంకా బయటికి పంపలేదా? యు బ్లడీ హార్స్ మ్యాన్, నువ్వు అనుకుని నన్ను ఎత్తుకొచ్చారా ఈ బ్లడీ మొరాన్స్.
కంట్రీలెస్ బ్రూట్స్. గుర్రానికి అందం వచ్చింది నేను ఎక్కిన తర్వాత. అరే అరే పేల్చేదనా అవు ఇంతకింద కోటలు ఏమవుతారే. ప్లీజ్ అన్నా నన్ను ఓనియానా ప్లీజ్ అన్నా మస్తు బాధలో నాన్న ప్లీజ్ అన్నా నీ కాల్ ముక్త పంచాను ప్లీజ్ అన్నా ఓనియానా ప్లీజ్ అన్నా. రే సండే సవారి రెడీరా, ఈ రాజుగాడు దొరికేసిండు, బ్యాలెన్స్ 1.90 crore తీసుకుని వచ్చి వచ్చేటప్పుడు అన్ని కొత్త నోట్లు తీసు అనా అనా. ఏమనుకుంటుండ్రా మాగ్గాడు, ఫోన్ కట్ చేస్తాలా? ఆ మాగ్గానికి ఈ మధ్యలో మస్తు పలిచిపోయిందన్న, కింద పైన కొట్టుకుంటున్నాడు. రేపు 10 నిమిషాలు ఒప్పుకోవట్రా, ఆడు రాగానే నీ శుభ్రం చేస్తా. అట్లా 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 అన్నకన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, నీ కాలు మొక్తా అంటున్నా కదా నన్ను ఓని అన్న ప్లీజ్ అన్న, నీ కాలు మొక్తా నన్ను ఓని. టర్కీసాలే సవారి వేసుకుంటావు, నువ్వెందుకు అంత పెట్టుకున్నావు అన్న? ఒట్టన్నా నేను అమ్మతో చెప్తున్నా, నేను అంత పెట్టుకోలేదన్నా, ఆడే నాతో పెట్టుకుంటాను అన్న, చేతి కూడా కొట్టిన ఒట్టన చెప్తున్నాడు. భయంకరం కొడుక నానికి లేని అలవాట్లేదన్న, బీడి గుట్కా మట్కా పాన్ జర్ద మందు మసడం పొరలు అన్ని అలవాట్లానికి అన్న, పోరికి ఇష్టం లేకుండా నేను తిట్టిన జీవితం మొత్తం నాశనం పట్టించిండి అన్న. హౌలేగాడు చిచ్చోరేగాడు చెత్తనాలగాడు ఎవడైనా ఉండండి, అది ఆడే అన్న. నువ్వు అవురా, వీడు మస్తు చాడీలు చెప్తుండ్రా నీ మీద. చెప్తాడన్నా, ఎందుకు చెప్పాడు? అరే నా పోరు నేసుకొని తిరుగుతున్నాడుగా. అరే సండిగా కాల్స్ వస్తే రేపు వస్తారా ప్లీజ్ రా, కాల్ మొక్క నన్ను వదిలే. ఓరా అన్ని కొత్త నోట్లు తెచ్చినా? క్రేజీ అన్ని కడక్ నోట్లన్నా, గరం గరం ఉన్నాయి. దీన్ని ఏం చేద్దాంరా అన్నా? అదే చేత్తో అనేసి ఇంకో 2 crore బ్యాగ్ తీసుకొచ్చిస్తా అన్ని కడక్ నోట్లు. గల్లీలు గల్లీలు తిరిగినా కదరా, ఇన్ను కాదురా, ఫస్ట్ దాన్నేస్తా దాన్నేస్తా. కాలిగాడు ఏ తప్పైతే చెయ్యొద్దో గదే వేసిండు. నా జోలికి వస్తే రాజుగాడు ఏం చేస్తాడో తెలిసిందే కదా. అద్దన్నా దాని జోలికి మాత్రం అద్దన్నా. ఏం చేసినావురా? నీకు చెప్పినా కదన్నా, మన అయ్యేది మా గల్లీలో మొత్తం దొంగ నోట్లు చెప్పుకొని దందా అన్న. చూడన్నా నోట్లు మొత్తం దొంగ నోట్లన్నా. అవ్వ నా గాంధీ తాతుంటుండే. అరే డూప్లికేట్ ఏడ్రా శాండీ గాడు. మళ్ళీ ఇండియన్ తక్క చేసి మాట్లాడతావా? నో ఐ వాంట్ మ్యాన్. ఇది ఇప్పటిదాకా జరిగిన కథ. వీడికేంచి ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. నాకు కావాల్సింది ఒక్కటే, వాళ్ళిద్దరు కలవటం.
ఇక నా పరిస్థితుల్లో నేను అరవటం తప్ప ఏం చేస్తా? చచ్చిపోతున్నా మీ ఇద్దరిని కలపలేక. ఓ తల్లి బయటికి రావే. ఆజ్ మేరే యార్ కి షాదీ హై. హలో, అమ్మాయి రెడీ అయిందా? రెడీ అవుతుంది. హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తున్నాం. రెడీ అవుతుంది. మరి వీళ్ళు కూడా ఇప్పుడే పెళ్లి పెట్టుకోవాలి. సరే, ఏం చేస్తాను చెప్పు. అక్క, ఈ మూటలు నిన్న రాత్రి సవారి అంకల్ వచ్చి ఇచ్చెళ్ళాడు. డాడీ వాళ్ళు ఫుల్ కొట్టి పంపించారు. బాగి, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినావు అనుకో, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. థింక్ అబౌట్ ఇట్ బాబా. వాడి పొజిషన్ చూసి కూడా ఈ డబ్బులు తీసుకోవాలని ఎట్లా అనిపించింది మీకు? సో వాట్స్ రాంగ్ విత్ దాట్? ఆడి డబ్బులు తీసుకుంటే వాడికి బుద్ధిస్తం చేసిన నేను. ఇట్స్ ఎ గుడ్ లెసన్ బాబా. మమ్మీ డాడీ చనిపోయినాక నాకు మీరు ఎప్పుడు హ్యాపీనెస్ ఇవ్వలేదు. ఐ స్వేర్, మీరెప్పుడు నన్ను ఈ ఇంట్లో ఎక్స్ట్రా ప్లేయర్ లాగానే చూశారు. బయట జనాలు కూడా అంతే. వాడొక్కడే నన్ను నాలాగా చూశాడు. బికాస్ యు నో వై, వాడు మీలాగా అందరిలాగా పొల్యూట్ కాలేదు. అండ్ మోర్ ఓవర్, హీ లవ్స్ మీ. గ్రేట్, బాగుంది. అయితే నువ్వు అంతో గుర్రం పని చేసుకుంటావు అన్నమాట 30 రూపాయల కోసం? డామ్ గుడ్. ఇన్ని డేస్ నన్ను పెంచారని చిన్న గ్రాటిట్యూడ్ ఉండేది, కానీ ఈరోజు నాది కూడా పోయింది బాబా. ఆడికి మీకు డిఫరెన్స్ చెప్పాలనా? ఆడు సవారీ చేసుకునేటోడైనా నలుగురికి అన్నం పెట్టేటోడు, కానీ మీరు సఫారీలో తిరుగుతూ కూడా అదే నలుగురిని కింద పడేసి తొక్కేటోళ్ళు. గుడ్ బై బాబా. ఏంట్రా ఇది బాద్షా? వాడు నువ్వు అంత కష్టపడి సంపాదించిన పైసలన్నీ సింపుల్గా మా ఇంట్లో ఇచ్చేసి పోయిండ్రు. నీ ప్రాణం కన్నా ఎక్కువరా నేను. ఏంది గుర్రు, మూతిపళ్ళు రాలతాయి. ఎక్కడ ఐడియట్? అమ్మ
అన్నా ప్లీజ్ అన్నా మీ కాలు మొక్తా మంచి ఆపురన్నా బాగి పెళ్లి చేసుకుంటున్నావు బాగి చేసుకో చేసుకో మంచిగా పెళ్లి చేసుకో నువ్వు మస్తు కూర్చుంటే చాలు నాకు కానీ ఒక్కటి అడుగుతా చెప్పు ఆ 50 ఏళ్ళతో ఎట్లా కూర్చుంటావు బాగి నువ్వు ఉంటుంది ఉంటుంది కూర్చుంటుంది కుష్ మస్తు కూర్చుంటుంది కానీ బాచ్ బాచగా కానీ బాగి నేను ఒక్కటి అడుగుతా చెప్పు ఇన్ని రోజులలా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక్కసారన్నా నేను బాచగడ మీద ఎక్కడ చూసినావా చూడలే కదా పక్కనున్న దాన్ని ఎంత మంచిగా చూసుకుంటే నిన్ను ఇంకెంత మంచిగా చూసుకుంటా బాగి నీకు అర్థమైతే లేదు ఏం చేస్తావు ఇక అయిపోయింది మొత్తం అయిపోయింది ఏం చెప్తలేదు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా నువ్వే కావాలి నువ్వు నా ఊపిరి ఇట్లాంటి ఫక్తు మాటలు నేను చెప్పా కానీ ఒక్కటి మాత్రం నిజం బాగి నువ్వు లేకపోతే ఇప్పుడు ఉన్నట్లయితే నేను ఎప్పుడున్నాను చలో ఇక నాకు అర్థమవుతుంది నన్ను అందరు దాన్ని అడిగి రెడీ అవుతారు అర్థమవుతుంది నాకు పోతాను నేను బాగి పోకముందు ఒక్కసారి నీ ముఖం చూసి పోతా బాగి చూపిస్తావా లేక దానికి కూడా కాటర్ కావాలని చెప్తావు ఇప్పిస్తా కావాలంటే ఒక్కసారి ముఖం చూపి బాగి అన్న పక్క జరిగిన పప్పా మీరు కొయ్య లడ్కా చాయే పాముజ్ బాయ్ నీ వెనక చూడు బే ఇప్పుడు చెప్పు బాచాకి నాకు యాక్సిడెంట్ అయింది ఇద్దరం చావు బతుకుల్లో ఉన్నాం పైసలు ఒక్కళ్ళకే ఉన్నాయి నీ దగ్గర ఎవరికి కడతావు ఇప్పటికీ బాచాకే కడతా మరి ఇదేంటి బాచా కంటే నేనున్నా కాని నీకెవరు లేరు కదా వారవ్వా మొత్తానికైతే అట్లిట వేసి సాధించుకోండు కొడుకు అరే రాజుగా పోయి బ్యాండ్ కొట్టిరా పో జల్ది పో ఒక్క నిమిషం వీడనే ఉండు ఇక్కడనే ఉండు ఒక్క నిమిషం అన్నా కొట్టనన్నా కొట్టనన్నా కొట్టండి ఎట్లా బతుకుతావు ఇంకా సవారి సినిమా ఎత్తేలే కదా ఒక్క నిమిషం ఇటీయనా ఇటాలి ఇటీయనా అన్న ప్లీజ్ అన్నా లేక లేక పెళ్లి చేసుకుందా నన్ను ఇంత ప్లీజ్ అన్న ఇటీయనా నీ కాలు మొక్క మంచి ఇయ్యే ఇయ్యే ఒక్కటి కాలు మొక్క మంచి Thank you.
బాగీకి ఆపరేషన్ చేయించి ఫస్ట్ ఎయిడ్ పెట్టుకుందాం. మొత్తం మీద రాజుగారి స్టోరీ చూసి నేను నేర్చుకుంది ఒక్కటే, హో దృఢ విశ్వాసం. బాగి చీ అన్నా తూ అన్నా పాపం సిన్సియర్గా ట్రై చేసాడు. సో ఆ హోప్ ఒక్కటి ఉండి మనం సిన్సియర్గా ట్రై చేస్తే ఏదైనా మన దరికి రావాల్సిందే. సో డోంట్ లూజ్ యువర్ హోప్ గైజ్, కీప్ గోయింగ్. సైనింగ్ ఆఫ్ నేను మీ బాద్షా.